ఈ సమయంలో మీరు ఏ పేపర్లు చూసినా లేదా మీడియా చూసినా ఏ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పాజిటివ్ అజెండాతో మేము చేసిన అంశాలు పెట్టుకుని మీరు ఏదైనా చూడండి, వాటి మీదనే మేము పోతున్నాం. మా నాయకుడి ఉపన్యాసాలు కావచ్చు లేదా కార్యక్రమాలు కావచ్చు, మేము చేస్తున్న మీ రియల్ ఇతర యాక్టివిటీస్ కావచ్చు, ఏదైనా సరే మేము ఏం చేశాము అనేది చెప్తున్నాము. వాళ్ళు ఏదైనా అంటే దాన్ని తిప్పికొట్టడానికి మాట్లాడుతున్నాం. మేము ఏం చేస్తున్నాము, దీన్ని ఎలా కొనసాగిస్తున్నామో చెప్తాం, కొనసాగిస్తామో చెప్తున్నాం. అంటే ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. ఆ వైపు వాళ్ళు ఏదైనా ఒక క్లారిటీతో కూడిన ఒకటన్నా చెప్తున్నారా? ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఇదిగో నేను ఇది చేస్తానని చెప్పాలి, ఆయన చేయలేదని చెప్పాలి, నేను గతంలో ఇది చేశానని చెప్పాలి, ఆయన చేయలేదు కాబట్టి నాకు ఏంటి, నేను ఇది చేస్తానన్నా చెప్పాలి. ఇదేమన్నా వాళ్ళు మాట్లాడుతున్నారా? ఒకడు పద్దం లేస్తే ఎంతసేపు గొడ్డ బాబాయి గొడ్డలి ఇది ఒకటి ఎత్తుకొని తీయగలుగుతారు. ఇంకోరే చెల్లెళ్ళు ఎందుకు లేరని ఇంకోడు, ఇంకోడు వచ్చేసి జెడ్ ప్లస్ సెక్యూరిటీ లేకపోతే నా ప్రాణాలు కానీ ఇంకోడు పెట్టుకుంటాడు కొడుకు ఇక్కడ. ఇంకా అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు, హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పట్టి వచ్చే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్ బ్యాచ్లు బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు, కత్తులతో పొడుస్తారు అంటాడు. అసలు వీళ్ళు ఎవరన్నా, అసలు నువ్వు పిఠాపురం పోవడానికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 ఏళ్ళు ఓ పార్టీ పెట్టుకుని ఓ దుకాణం పెట్టుకుని ఆయన సబ్సిడరీ కింద నడిపి ఇంత కష్టపడాలనా? నువ్వు అసలు ఓ పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలనో చెప్పండి, నన్ను ఎట్టో అట్లా ఎన్నుకోండి, నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. ఈరోజు మొత్తం మీరు రాజకీయ చిత్రపటం చూస్తే వచ్చే ఎన్నికలు, ఈ 40 రోజులు వచ్చే ఎన్నికల్లో క్లారిటీతో కనపడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా అజెండా క్లారిటీతో కనపడుతుంది. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు, మమ్మల్ని అనడానికి కనపడక అసలు పొద్దుబోనివన్నీ లేనివి అభూత కల్పనలు, ఇంతకుముందు మీరన్న వాటికి సంబంధించిన కానీ లేకుంటే ఈ వ్యవస్థ బాగాలేదు, అది బాగాలేదు, ఇక్కడ నీది లేదు, ఇక్కడ రౌడీ చెప్పండి. ఈరోజు పత్రికలు చూస్తుంటే రోజు ఎక్కడెక్కడ విషయం అంతా కూడా కక్కడం అనేది కనపడుతుంది తప్ప వాస్తవాన్ని మీద డిపెండ్ అయ్యి రాయడం లేదు. రెండవది, నువ్వు అల్టిమేట్గా నువ్వు ప్రజలు నిన్ను ఏ బేసిస్ మీద నిన్ను ఎన్నుకోవాలని చెప్పడానికి నువ్వేం చేస్తావనేది చెప్పట్లా, అంటే చెప్పడానికి ఏం లేదు. కాబట్టి బూతులు తిట్టడమో లేదా ఇంకోటి చేయడమో, ఇప్పుడు ఈసీకి ఏదో కంప్లైంట్లు ఇవ్వడం, ప్రెజర్ తెప్పించడము, ఇంకోటి దాన్నేమంటాం, ఇవన్నీ చూపించి ప్రజలను ఈయనొద్దు కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండి అని అడ్డంగా ఒక అప్పీల్ చేయడము తప్ప మేము స్పష్టంగా ఇది చేయగలం, చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదని ఒక మాట అంటే ఒక పాయింట్ మీరేమైనా చెప్పగలిగితే చెప్పండి. ఆఖరుకు వాళ్ళు చెప్పుకున్న ఏదో అక్కడక్కడ పాసింగ్ దీనిలాగా చెప్తున్న హామీలన్నా గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఏమి చెప్పడానికి కూడా ఏం లేదు, మొత్తం దివాళా తీశారు. ఎన్నికలు ఇంకా నామినేషన్లు ముదులుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానా అగసాట్లు పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటం అనేది కంప్లీట్గా మునిగిపోయింది, ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది. వాళ్ళు కంప్లీట్ దివాళా తీసిపోయారు అనేది మా అభిప్రాయం. నేను ఇంతకుముందు అన్న దాంట్లోనే అనుసంది, వాళ్ళు మొదలు పెట్టిన అందులో ఒకరేమో పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, అక్కడ ఎన్నికలు వచ్చేంత వరకు తెలంగాణనే నేను పెట్టిన గడ్డ కాబట్టి అక్కడే నేను పూర్తి ఇది ఉంటానని అక్కడ ఉండి అక్కడ నుంచి సడన్గా మాయమైపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం, అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో, ఆ స్టేట్కి నా జీవితం అంకితమని ఎందుకు వదిలేశారో ఆమె ఎక్కడ చెప్పలే, సంజయ్ శివలే. సరే ఏదో ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి ఇక్కడ వచ్చారు కాబట్టి అదే ఆ అజెండా పెట్టుకున్నారంటే వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిలను తీసుకున్నారు. ఇంకొకరైతే దాన్ని ఏమంటారు, మర్డర్కు సంబంధించి అది ఒక్కటి తీసుకుని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎవరు ఏ అప్పీల్ అయినా చేయొచ్చు, ప్రజలకు విజ్ఞప్తి చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, స్వేచ్ఛ వాళ్ళకున్నంతవరకు వాడుకుంటారు. కానీ లిమిట్ దాటి కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్తున్నారు, కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి కూడా అడ్డంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ రెండు రాంగ్ థింగ్సే, ఈ రెండు తప్పు. కానీ వెనక ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు, ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేవు,
ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్లను ముందు పెట్టి వాళ్లతో కూడా అటాక్ చేయిస్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఐదేండ్ల వరకు లేని ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఉన్నట్టుంది ప్రజలకు అప్పీల్ చేసుకుంటే ఎందుకు వచ్చినారు? ఈ ఐదేండ్ల పాటు షణ్ముగమ్మ ఆమె అసలు దీని గురించి మాట్లాడనామా? ఎక్కడ ఈరోజు ఉన్నట్టుండి వచ్చి ఎందుకంటున్నారు? ఈరోజే ఉన్న రక్తపు దీంట్లో ఇదైపోయిందని ఎందుకు అనగలుగుతున్నారు? ఎట్లా ఏ రకంగా అంటున్నారు? ఏమి రీజనింగ్ లేదు, ఏమి లేదు. కేవలం మేము అంటున్నాం కాబట్టి వేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతితో ఆ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో నాలుగు రోజులు రిపీట్ చేసి వాళ్ళకి నేను ఇంతకుముందు అన్నా కదా, నోరెత్తితే చంద్రబాబులో ఫస్ట్ డైలాగ్ వచ్చింది బాబాయి గొడ్డలి. ఎవరి బాబాయి? ఆయన బాబాయి. ఆయన ఏమైనా గొడ్డలతో ఇది చేశాడా? అసలు ఏం మాట్లాడుతున్నాడో. ముఖ్యమంత్రిగా పనిచేసిన గతంలో పోనీ సెనిల్టీనో ఓల్డ్ ఏజ్ అనుకుందామంటే అది కూడా కాదు. కసి కనపడుతోంది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అసమర్థుడు దుర్జనత్వం ఉంటారు. వాటికైనా ఏమి లేనప్పుడు బూతులు ఉల్లంఘించుకుంటారు, లేకపోతే అభూత కల్పన ఆరోపణలు చేస్తారు. అడ్డగోలుగా మాట్లాడే స్టేజ్లో ఆయనకు వచ్చాడు అనడానికి ఈ సంధి ప్రలాపంలోనే మనకు తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నారని. వీళ్ళను దానికే వాడుకుంటున్నారు. రోజు పద్దలు వేసిన నుంచి ఈరోజు కూడా పెట్టినట్టున్నారు. సింగిల్ పాయింట్ అజెండా దీని కాలే. ఆయనకి రిప్లై మేము ఇస్తూ కూర్చుంటే మాకున్న విండో స్పేస్లో మేము డెవలప్మెంట్ గురించి చెప్పాల్సింది. ఆ స్పేస్ అంతా పోతుంది కాబట్టి మేము దానిలోకి ఎక్కువ పోవట్లేదు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఈ తప్పుడు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో, క్యారెక్టర్ అసాసినేషన్ ఏమి చేస్తున్నారు, దాని మీద లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయితే అవుతాం. కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి కోర్టు ఆల్రెడీ ఏదైతే దాని గురించి విచారణ చేస్తుందో, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎక్కడైనా పొరపాటు జరిగితే వాటి మీద కోర్టుకు వెళ్లారు. కేసు అనేది ఒకటి అక్కడ నడుస్తుంది. ఆ కేసు గురించి మీకేదరికన్నా ఇవి ఉంటే అక్కడ మాట్లాడచ్చు, లేదా ఇక్కడికి వచ్చి సందర్భం వచ్చినట్టు మాట్లాడచ్చు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీగా దాని అజెండా కేవలం దురదృష్టవశ అప్పుడు జరిగిన ఒక దారుణమైన హత్య, ఐదేళ్ల క్రితం దారుణమైన హత్య గురించి ఈరోజు దాన్ని తీసుకొచ్చేసి అది ఒక అజెండాగా చేయడం అంటే అక్కడే తెలుస్తుంది వాళ్ళకున్న ఉద్దేశాలు దాని వెనక ఏమున్నాయనేది. సో దీనికి ఏ స్థాయిలో ఎప్పుడు రియాక్ట్ కావాలని అవుతుంటారు. కానీ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది కీ తెలిసినప్పుడు, అలాగే వాళ్ల మాటల్లోనే ఆయన్ను ఆ చుట్టూ ఉన్న వీళ్ళందరినీ పొగుడుతూ గతంలో కూడా మాట్లాడారు. వీళ్ళంతా ఒకరు గ్యాంగ్ అప్ అయి ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో తప్పిస్తే మళ్లీ అధికారాలు పంచుకోవచ్చో, లేకుంటే మళ్ళీ ఐదేళ్ల పాటు మేము ఇది కావచ్చని ఒక స్వార్థపూరితంగా చంద్రబాబు నాయుడు ఆలోచించే దాంట్లో వీళ్ళు పావులయ్యారు, లేదా పాత్రధారులు అయ్యారు. కీలక పాత్రధారులు కూడా ఇప్పుడు అయినట్టున్నారు. సో వీళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నేను భావిస్తున్నాను. అది తప్పించుకోవడానికి తను కారణం అనేది ఏదైతే ప్రజల్లో బలంగా పడిందో చంద్రబాబు నాయుడు కారణం అనేది, దాని నుంచి ఆ నిజమైన విషయం ఏదైతే దాని నుంచి తప్పించుకోవడానికి ఈ అపవాదం ఇది వేయాలా, ఇది అపోహలు క్రియేట్ చేయాలని ఆయన ట్రై చేస్తున్నాడు. కానీ ఆయన ఏం చేసినా కూడా అదైతే అయిపోతుంది. ఈ రోజు నాకు తెలిసి అయితే 60% మార్నింగ్ అయింది, రేపు ఇంటికి అయిపోతుంది, మళ్ళీ ఇళ్ల దగ్గరికి వెళ్తారు. క్వశ్చన్ ఈజ్ ఈ మూడు నాలుగు రోజులు ఎంత అర్లీగా ఎలాగో జరిగేదానికి ఆయన ఏదో మళ్ళీ దానికి ఒక డిమాండ్, ఓ రిక్వెస్ట్, ఒక అప్పీల్, ఒక కోర్టులో ఒకరు తీయించడం, పైగా ఇలా డబ్బులు చేయలేకపోతున్నారు ఏవో సాగు చెప్పడం, ఇవన్నీ డ్రామాలన్నీ నడిపినాడు. ఇప్పుడు ఆయన అంటుండగానే దాని అయితే అయిపోతుంది. ఆయన ప్రత్యేకంగా దానికోసం ఇది చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏదైతే చేస్తున్నాడో అవన్నీ కూడా భయంతో చేస్తున్నాడు. ప్రజల్లో ఆల్రెడీ తన మీద ఎలాంటి ఇది పడిందని తెలుసు కాబట్టి, తన అసలు రూపం ప్రజలకు మరోసారి తెలిసిందనే విషయం తెలిసిపోయింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి పొద్దుపోని మాటలు మాట్లాడుతున్నాడు.